హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ చందు, మీకోసం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చేసానండి. గత కొన్ని రోజులుగా నాగబాబు గారు అప్పుడెప్పుడో బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అన్నారు, గుర్తుంది కదా. అప్పటి నుంచి వివాదం తెరలేపింది. ఆయన ఏ ముహూర్తాన అలా అన్నారో కానీ, ఇక అటు టీడీపీ అభిమానులు ఇటు బాలకృష్ణ గారి అభిమానులు కామెంట్ల రూపంలో నాగబాబు గారిపై దాడి చేశారు. ఓకే, సరే ఏదో అన్నారు అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ పుండు మీద కారం చెల్లినట్టు మొన్న మధ్య బాలకృష్ణ గారు పెద్ద కమెడీ అని చెప్పేసి మళ్ళీ ఫోటో చూపించారు. సో ఇలా ఏదో ఒక రకంగా బాలకృష్ణ గారిని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అలానే టీడీపీ అభిమానులు, నందమూరి అభిమానులు కూడా చెప్పుకొస్తున్నారు. సో ఇప్పుడు వీటన్నిటి గురించి నాగబాబు గారు ఉదయం ఒక క్లారిటీ ఇస్తూ ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారండి. నిజంగా ఆ వీడియోలో తను ఎంత బాధపడుతున్నారో ఏంటి అని కూడా వ్యక్తం చేశారు. సో ఇప్పుడు చాలా కాలంగా నేను ఒక వ్యక్తిని టార్గెట్ చేశానని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వార్తల్లో నిలవాలనే ఆశ నాకు లేదు. పేరు ప్రఖ్యాతుల వెంట నేను పడను, ఆ ఉద్దేశం కూడా నాకు లేదు. కానీ ఆ వ్యక్తి మమ్మల్ని మాత్రం 6 సార్లు మా ఫ్యామిలీని, మా అన్నతమ్ములపై కామెంట్లు చేశారు. మరి ఆ బాధ ఎలా ఉంటుంది? నేను ఒకసారే పంచిచ్చాను, కానీ ఆయన చాలాసార్లు, అంటే ఒక 6 సార్లు మమ్మల్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కూడా నాగబాబు గారు మాట్లాడటం జరిగింది. మీ వెంట ఉండి మీ బావ చంద్రబాబుని, అలాగే తెలుగుదేశం పార్టీని మద్దతు ఇచ్చి జగన్ గెలవాల్సిన పరిస్థితిలో కూడా మిమ్మల్ని గెలిపించాడంటే మా తమ్ముడు ఎంత గొప్ప వ్యక్తో మీరు అర్థం చేసుకోవాలి. అలాంటి వ్యక్తి ఎవరో మీకు తెలియదు అన్నప్పుడు నాకు చాలా బాధేసింది. అంటే మీరేమో అనొచ్చు, పర్వాలేదు, తిరిగి మేమంటే మాత్రం తప్పు చేసింది, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఆ వీడియోలో నాగబాబు గారు చెప్పడం జరిగిందండి. సో ఏదేమైనా కూడా మరొకసారి ఆ వీడియోతో, ఒక వీడియోతో నాగబాబు గారు సంచలనం రేపారని చెప్పుకోవాలి. ఎప్పుడు తను వెంట ఉంటానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు జోలికి ఎవరైనా వస్తే తాట తీస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా సర్దుమనగాలంటే ఎప్పటికీ సర్దుమనుగుతాయి, వీటిపై మరొక్క నందమూరి అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో మాత్రం తెలిసిందే. మరి ఇది ఎక్కడికి ఇలాగుద్దో ఏంటో తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం నాగబాబు గారు పెట్టిన వీడియో సంచలనంగా మారింది ఇది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. Myra Media nu prathi okkaru subscribe chestu meerandaru ee Myra Media nu aadaristharu anukuntunna. Thank you.